दीपं ज्योति परब्रह्म दीपं सर्वतमोपहं दीपेन साध्यते सर्वं संध्या दीपं नमोऽस्तुते। మరి ఎస్టీయు ఉద్యమాల పట్ల కూడా వారికి గౌరవం ఉంది కాబట్టి బాబు నేను తప్పకుండా వస్తా సమయం ఇస్తా అని చెప్పేసి ఇప్పటివరకు కూడా ఉన్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గత 20 సంవత్సరాలలో ఒక ప్రధాన ఉద్యమం ఏంటంటే ఎస్టీయు చెప్పినటువంటి ప్రధాన ఉద్యమం ఏంటంటే అప్రెంటిస్ రద్దు. మరి ఆనాడు అప్రెంటిస్ రద్దు కోరుతూ గవర్నీయులు ఎమ్మెల్సీ అప్పుడు అంటే ప్రస్తుత ఎమ్మెల్సీ గారు కత్తి నరసింహారెడ్డి గారు ఆనాడు మరి ఎస్టీయు రాష్ట్ర అధ్యక్షులుగా ఉండే మరి ఆమరణ నిరాహార దీక్ష చేపడితే మరి అదే డేట్లోకి అర్ధరాత్రి అప్పటి విద్యాశాఖ మంత్రి గారు గవర్నీయులు పార్థసారథి గారు వచ్చి మరి అప్రెంటిస్ రద్దు ప్రకటన చేసి వారితోటి మరి ఆమరణ దీక్ష విరమించినటువంటి సందర్భం అది ఎస్టీయు చరిత్ర. ఇవాళ ఆనాటి అప్రెంటిస్ రద్దు అనేది ఇవాళ మనందరం అనుభవిస్తున్న రెగ్యులర్ సాలరీ. అప్రెంటిస్ అనేది చాలా ఇబ్బందికర పరిస్థితి ఉండే
పెద్దలు రాజకీయ పరంగా కావచ్చు, మరి ఉద్యోగులు ఉపాధ్యాయుల అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళ పట్ల కావచ్చు, ఒక పక్షపాతిగా ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్సీ. ఈరోజు మనకు అందరికి తెలుసు ఇలా ఎన్నో కార్యక్రమాలను మనం ఈరోజు ఉద్యమాల ద్వారా సాధించుకున్నాం అనేటువంటి విషయం మనందరికి తెలిసింది. కానీ చాలా సందర్భాల్లో పట చాలామంది ఉపాధ్యాయులకు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో సంఘముల యొక్క ఆవశ్యకత తెలియకుండా పోయింది. సంఘం అంటే ఏంటి, అసలు సంఘం దేనికి పనిచేస్తున్నది, ఉపాధ్యాయ సంఘాలు అవసరమా లేదా అనేటువంటి ఒక మీమాంసలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలామంది ఉపాధ్యాయులు సంఘాలకు సహకరించడం లేదు. మరి ఒకసారి ఒక మనం ఉద్యోగులకు రాకంటే ముందు, నేను 98లో వచ్చినప్పుడు జీతం కావాలంటే సిఓఏల చుట్టూ తిరిగి మనము ఒక 10-15 తారీఖు వరకు ఆ సిఓ హెడ్మాస్టర్ గారు జీతం ఇస్తే తీసుకునేటువంటి పరిస్థితి ఆనాటి 20 సంవత్సరాల క్రితం ఒక ఉపాధ్యాయుల పరిస్థితి. మరి ఈనాటి పరిస్థితి ఏంటి, ఇలా 20 ఏళ్ళ ఉద్యమాల పోరాట ఫలితంగా మన పూర్వీకులు ఒక అకౌంటమైనటువంటి ఉద్యమాలు చేపట్టి ఇవాళ 010 హెడ్ కింద ఇవాళ మనము 1 తారీఖు వరకు మన జీతాలు తీసుకోగలుగుతాం. మరి ఇవన్నీ కూడా మరి ఒక సంఘటితంగా ఉండి ఒక ఉద్యమాలు నడిపినటువంటి క్రమంలో పట ఇలా ఉపాధ్యాయుల హక్కులు అన్నీ కూడా మనం సాధించుకోగలుగుతున్నాం. ఇలా 010 హెడ్ కింద జీతాలు అంటేనేమి, అప్రెంటిషిప్ విధానం అంటేనేమి, పిఆర్సీ మనకు దక్కించుకున్న దాంట్లో కావచ్చు, చాలా విషయాల లోపల కూడా సంఘాల యొక్క ఆవశ్యకత ఎంతో ఉంది. 9 నాడు ఈ సంఘం ఆవిర్భావం జరిగింది. ముక్తు మోహిన్ గారి నాయకత్వం లోపల ఆనాడు ప్రభువే రాజు, పాఠశాలలో కూడా ప్రభువే రాజు, ప్రభు ఉన్నంత కాలం సూర్యుడు ఉన్నంత కాలము ఈ రాజుగారి పరిపాలన ఉండు కాక అనేటువంటి ఒక పాఠశాల లోపల ఉన్నటువంటి గేయాన్ని పాడినటువంటి ఆ సందర్భాల లోపల మరి ఆనాడు ఉన్నటువంటి ఉపాధ్యాయుల పరిస్థితిని గమనించినటువంటి ఫయ్యం అనేటువంటి దాని దినపత్రిక లోపల ఉపాధ్యాయుల దీనగాలు రావడం గమనించినటువంటి గొప్పలు ఆ రోజు ఆలోచించి మగ్ధం మోహిత్ గారి తన ఇంటి లోపల ఒక రూమ్ లోపల ఒక 4-5 ఒక సమావేశాన్ని ఏర్పాడి ఈరోజు నైజాం ప్రభుత్వం చేస్తున్నటువంటి అకృత్యాలను ఎదుర్కోవాలంటే మనమంతా ఒక సంఘంగా ఏర్పడవలసిన అవసరం ఉన్నటువంటి దాంతో ఆ రోజు మగ్ధం మోహిత్ గారి నాయకత్వంలో పట జూన్ 1947 నాడు ఎస్టియు హైదరాబాద్ స్టేట్ టీచర్స్ యూనియన్గా ఆవిర్భావం జరిగింది. మరి ఆనాటి నుంచి ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చిన నుండి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిపోయింది, మనకు కూడా ఈ సంఘం కూడా ఆవిర్భవించి కూడా 75 తెలంగాణకు అనుకూలంగా రాష్ట్ర స్థాయిలో పట్ట తీర్మానం పూర్తిగా అవుట్రైట్గా మేము సపోర్ట్ చేస్తామనేటువంటి ఏకవాక్య తీర్మానంతో ఎస్టియు సంఘం ఆ రోజు తెలంగాణ సపోర్ట్. ఎస్టియు కూడా సామాజిక బాధ్యతతో పనిచేస్తుందనేటువంటి ఒక పెద్ద మనకు వారు ఓపెన్ లేకుండా మనిషి ఎదుటి మనిషికి మర్యాదను గౌరవం ఇస్తూ ప్రతి సమస్యను విని ఓపికగా సమస్యలు ఎవరి ఉపాధ్యాయులు చేయాలి ఓపికగా విని వారు చేయాల్సిన పని కూడా వారు చేసినందుకు వారికి నేను కృతజ్ఞత అని వందనం తెలియజేస్తాను. ఈనాడు ఈ సమావేశానికి ముఖ్యత వచ్చేయడం కూడా మనకు ఆత్మవదానము. ఈ సభకు అధ్యక్షులు వహిస్తున్నటువంటి జిల్లా అధ్యక్షులు ఇతరులు కూడా వచ్చినారు, వేరే జిల్లా నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా నమస్కరిస్తూ నా అనుభవాలు చెప్పమన్నారు. ఈ సంఘం 47 పుట్టింది, 47 అప్పుడు నేను 10వ తరగతి చదువుకుంటున్నా. అయితే ఉపాధ్యాయుడిగా ఆ కాలంలో ఇంత ఇప్పుడున్న ఇబ్బందులు పడాల్సిన అవసరం లేకుండా ఏ జాబ్ అయినా ఒక్క వినతి పత్రం పంపితే నేను 5 శాఖలకు పంపితే 5 శాఖల నుంచి నాకు అపాయింట్మెంట్ వచ్చింది. డేరీ పోవాలి రానాయనా ఇది అండి నాకు అనిపించింది. ఈ జంగలాతలో పోయి అడవిలో తెలియదు మృగాల మాదిరిగా ఎక్సైజ్లో పోయి అంటే తాగటం పడుతున్నా తాగుతున్నాను.
ఇవన్నీ ఎందుకు హాయిగా తొమ్మిది గంటలకు పోయి సాయంత్రం నాలుగున్నరకు వస్తే నలుగురు పిల్లాడికి చెప్తాను ఆనందంగా పోయిన ఉపాధ్యాయులు తెలుసుకొని ఈ ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చిన తర్వాత మొదటి నుంచి కూడా నాకు వ్యక్తిగతంగా చెప్తున్నాను సంఘం అంటే చాలా ఎక్కువ ఏ సంఘమైనా సంఘం అనేది దేని కొరకు కాదు మనల్ని మనం బాగుపరచుకోవడానికి సంఘం ఏ సంఘమైతే బలంగా ఉంటుందో బలోపేతం చేయడానికి ఉన్న నాయకుడు వీళ్ళ ద్వారా సంఘాన్ని కాపాడుతుంటారు అదే రకంగా 70 సంవత్సరాల పాటు కాపాడిన ఆనాటి నుంచి కృషి చేసిన మహానుభావులు ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ గారు రాఘవాచారి గారు రామబ్రహ్మ గారు శ్యామసుందరరావు గారు ముత్తారెడ్డి గారు వీళ్ళందరి సేవలు ఎక్కడ ప్రభుత్వంతో పోరాటం చేసి పోరాటం చేసి మనం అనుకున్నటువంటి పాలసీ మేకర్లను జీవోలుగా రావడానికి కృషి చేసిన వారందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తూ చాలా మంది చనిపోయి చనిపోవాలి మంచి వేదనతో ఇవాళ వారిని గౌరవించాలి స్టావేంజర్ వేదనతో ఇవాళ సందర్భం కాబట్టి దయచేసి ఎమ్మెల్సీ గారు ఇప్పుడు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో వారి యొక్క వాయిస్ వినిపించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతూ ఎన్నో ఏళ్ళుగా మేము అడుగుతా ఉన్నాం సర్వీస్ రూల్స్ విషయం పక్కన పెట్టి మరి ప్రభుత్వం తలుచుకుంటే పదోన్నతులు వస్తాయి ఈ పదోన్నతులు అనేది కేవలం మాకు సంబంధించినటువంటి విషయమే కాదు ఇవాళ పాఠశాల విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి కావాల్సినటువంటి పర్యవేక్షణ పోస్టులు కావాలి మాకేముంది దగ్గరలో ఉన్నాం మేము ఒక మాట 10 సంవత్సరాలు చేస్తాం కావచ్చు కానీ క్యాప్టెన్స్ లేరు ఇవాళ పాఠశాలలో క్యాప్టెన్స్ లేరు జిల్లాలో క్యాప్టెన్స్ లేరు సో పర్యవేక్షణ లోపించింది ఇబ్బందికర వాతావరణం ఏర్పడతా ఉన్నది భవిష్యత్ విద్యారంగం కూడా అంధకారమైనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ప్రమోషన్ కోణంతో వెంటనే ఫిలప్ చేయాల్సిందిగా కోరుతూ స్పెషల్ టీచర్ల గ్యారంటీ నోషన్ ఇంక్రిమెంట్స్ ఎంతో కాలంగా ఇవాళ ఎదురు చూస్తా ఉన్నారు ముఖ్యంగా మా సోదరి మన ఇక్కడే ఉన్నారు కేజీపీ అయితే చాలా ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి వాళ్ళకు ఒక ఈహెచ్ఎస్ లేదు సెలవుల విధానం లేదు సర్వీస్ రూల్స్ లేవు ఏ కూడా లేదు కన్సల్టేటెడ్ పే తోటి మామూలు వేతనం తోటి వాళ్ళు చేస్తా ఉన్నారు అక్కడ పనిచేసినటువంటి ఒకేసారి టీచర్లకు అయితే నిజంగా దుర్మార్గం మామూలు అంటే నిజంగా వాళ్ళ చదువులు మరి టీసీసీ అంటే టెక్నికల్ టీచింగ్ సర్టిఫికేట్ బీఈడీ రేంజ్ లో 3 ఇయర్స్ కంప్లీట్ చేయాలి 3 ఇయర్స్ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళకి ఆ పోస్టులు వచ్చినాయి వాళ్ళకి ఇచ్చేటువంటి వేతనం ఇప్పుడు చూస్తే కేవలం 7,500 రూపాయలు నిజంగా దుర్మార్గమైనటువంటి విషయం ఇవాళ సమాన పనికి సమాన వేతనం కేజీపీలో ఒక పక్క వాళ్ళ సోదరి మల్లె చేస్తా ఉంటారు వాళ్ళకి 25,000 రూపాయలు ఉన్నాయి మా పరిస్థితి అని చెప్పేసి వాళ్ళు అడుగుతా ఉన్నారు దాన్ని కూడా లేదనేది మరి ప్రభుత్వం తోటి ఆ సమస్య పరిష్కరించవలసిన కోరుతూ గ్రేడ్ 2 పండిట్ పోస్టుల అప్గ్రేడేషన్ విషయం అయితే దుర్మార్గమైనటువంటిది గత 3 సంవత్సరాల్లో కూడా అంటే సారీ గత 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ విషయాన్ని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్సీగా గెలిచినటువంటి మరి ఒక సంఘం నాయకుల వర్గాలు ఇప్పటికీ పరిష్కరించకపోవడం నిజంగా చాలా శోచనీయం వాళ్ళ ఓటును ఒక ఓటు బ్యాంక్ గా వాడుకుంటున్నారు తప్ప వాళ్ళకైతే చేద్దామనేటువంటి ఉద్దేశం కనబడలేదు మరి ఇది అన్యాయమైనటువంటిది కాబట్టి దీన్ని కూడా ప్రశ్నించవలసిన కోరుతూ ఇవన్నీ ఒకటైతే రీసెంట్లీ Jio 317 ద్వారా చాలా కుటుంబాలు అతలాకుతలం అయిపోయింది ఒక భూకంపం వచ్చింది నిజంగా చెప్పాలంటే 317 ద్వారా మరణాలు కూడా జరిగినాయి అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే భార్య ఒక దగ్గర భర్త ఒక దగ్గర నిజంగా చాలా ఇబ్బందికర పరిస్థితి కానీ అంత చీకటి మరి జియో తీసుకురావాల్సిన అవసరం అయితే మాకైతే అనిపించలేదు సరే రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా భవిష్యత్తులో ఏదైతే ఉందో అది ఏమైనా కానీ స్థానికత అనేది దెబ్బ కొడితే మాత్రం నిజంగా చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడ్డది స్థానికత అంశం మీద ఏర్పడినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో స్థానికతకే ఒక ప్రధానత లేకపోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి జీవోగా అభివర్ణిస్తూ మేమైతే చాలా మండలంలో పట సభ్యత్వం చేస్తున్న క్రమంలో 317 జీవోతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళంతా కూడా ఏడుస్తూ మాకు విన్నవించుకున్నారు నిజంగా చాలా బాధకరమైనటువంటి విషయం ఈ విషయాన్ని కొంత సీరియస్ గా తీసుకోవాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ పాఠశాల నిర్వహణ కోసం గ్రాంట్లు లేవు ప్రధాన ఉపాధ్యాయులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు మరి ఇలాంటి విషయంలో కూడా కొంత మీరు శ్రద్ధ కనబరిచి ప్రభుత్వంతో మరి అసెంబ్లీ సమావేశాల్లో మరి
శాసన మండలి సమావేశంలో మీ వంతుగా మీరు కృషి చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ మీ అమూల్యమైనటువంటి సమయం మాకు ఇచ్చినారు. నిజంగా వాస్తవంగా వారి పాటికి చెప్పదానిలో ఉండాలి. కానీ ఎస్టీ మీద అభిమానం, ఎస్టీ చేస్తున్నటువంటి ఉద్యమాల పట్ల అభిమానం నిజాయితీ కాబట్టి మరి వారికి సమయం, వారు మాకు సమయం ఇవ్వడం అనేది చాలా సంతోషం. వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ వాస్తవంగా ఇలా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధనలో ప్రధాన పాత్ర పోషించింది ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థులు అని చెప్పక తప్పదంట. మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఉమ్మడి రాష్ట్రం ఏదైతే మరి స్థానికత ఆధారంగా మనకు లభించాల్సినటువంటి యొక్క హక్కులను మనం పొందలేకపోతున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని మనం ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే స్థానికత ఆధారంగా మన ప్రాంతంలో లభించేటువంటి ఉద్యోగ అవకాశాలు, మనం బుద్ధుడితో పాటుగా మెరుగైనటువంటి ఒక విద్యా వైద్య విధానాలను రూపొందించుకొని ఇలా తెలంగాణ రాష్ట్రం ఇలా పురోభివృద్ధి పథంలో ముందుకు పోయేటువంటి ఒక అవకాశం లభిస్తుందని కానీ మన రాజకీయాలకు అతీతంగా చేపట్టబడ్డ ఉద్యమ ఫలితం ఇలా తెలంగాణ రాష్ట్రం చెప్పండి. కానీ అప్పుడప్పుడు అనిపిస్తుంది నిజంగా మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ ఈ 8-9 సంవత్సరాల కాలంలో మనం ఆశించినటువంటి ఉద్యమ ఫలితాలు సాధించుకోగలిగామని చెప్పి వాస్తవం ఇవాళ ఒక ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి అంటే ఈ సమస్యల పట్ల వారికి ఉన్నంత అవగాహన కొంచెం వేరే వ్యక్తి ఉండదు. ఎందుకంటే వారు ఉద్యమ సమయం ఏదైతే ఉందో ఉద్యమ బలోపేతంలో ఇలా ప్రజానీకాన్ని ఉద్యమం వైపు మళ్లింపు చేయటంలో ఉమ్మడి రాష్ట్రంలో మనం ఏం కోల్పోతున్నాం అనేది వారు వివరించటం అంటే ఇదంతా స్టడీ చేసి వారు ముందుకు రావడం లేదు. మరి అటువంటి అందువల్ల నాయకుడు మన ముఖ్యమంత్రి ఉండి కూడా మన ఉద్యమ ఆశయాలను, ఉద్యమ ఫలితాలను ఎందుకు పొందలేకపోతున్నాం అనేది మనం ప్రశ్నించే ఒక గొప్పది. ముఖ్యంగా విద్యా విధానం అన్నింటికంటే ప్రధానమైంది. ఇప్పుడు ఈ దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, సమాజ భవిష్యత్తు, ఇలా భారత భావి పౌరులు తీర్చిదిద్దేది విద్యా విధానం. ఆ విద్యా విధానానికి రూపకర్తలు, దాని అమల్లో ప్రధాన పాత్రదారులు మన ఉపాధ్యాయులు, దానికి రూపకల్పన చేసే ప్రభుత్వం చెప్పి చెప్పాలి. ప్రభుత్వ పాఠశాలలు మరి గతానికంటే ఇప్పటికి ఏమేమి బలోపేతం ఎందుకు బలోపేతం కాలేకపోతుంది? మనలో టీచింగ్ స్టాఫ్లో ఏమైనా మన నాణ్యత ప్రమాణాలలో లోటు ఉందా? వాస్తవం చెప్పాలంటే ఇలా క్రీమ్ ఆఫ్ ది టీచింగ్ స్టాఫ్ అంతా మన ప్రభుత్వ పాఠశాలలో, ఇలా ప్రభుత్వ పాఠశాలలో బోధనకు ఉద్యోగ అవకాశం లభించని వాళ్ళు మాత్రమే ఇలా ప్రైవేట్ రంగంలో. మనకి ఇక్కడ అవకాశం వచ్చేవారు ఎవరన్నా కానివ్వండి, ఇక్కడ సేవలు అందింపజేయడానికి ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే ఇలా మనకు ఉద్యోగ భద్రత ఉంటుంది, ఇలా భవిష్యత్తు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా మనం పొందగలిగేటువంటి అవకాశం ఉంది. మరి అన్ని ఉండి కూడా పాఠశాలలు బలోపేతం మనం ఎందుకు చేసుకోలేకపోలేదు? దీనికి ఉపాధ్యాయులే బాధ్యత చేయడం నేను సమంజసం అని చెప్పి నేను భావించాను. ఇలా ప్రభుత్వానికి ఏదైతే ఉందో విద్యా విధానం పట్ల స్పష్టత కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఏదైతే ఉందో మనం ఆశించిన ఫలితం పొందగలుగుతాం. ఆ విద్యా విధానం పట్ల స్పష్టత లోపించినప్పుడు ఏదైతే ఉందో మనం ఆశించిన ఫలితాలు పొందడం సాధ్యం కాదు. ఇలా పాఠశాలల బలోపేతానికి కావాల్సినట్టు మౌలిక సదుపాయాలు కల్పాలి. మౌలిక సదుపాయాల కల్పనతో పాటుగా భోజన సిబ్బంది, ఇప్పుడు మిత్రుడు హరికృష్ణ గారు ఇప్పుడు పాఠశాలలో మనం ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్యల గురించి మనకు తెలియజేయండి. అసలు పర్యవేక్షణకు సంబంధించినటువంటి ఒక మీకు విద్యాశాఖ అధికారులే లేరు. డిప్యూటీ డిఓసే కానివ్వండి, మండల విద్యాధికారులే కానివ్వండి, చివరికి హెడ్ మాస్టర్స్ కూడా ఏదైతే ఉందో అదన బాధ్యతలతోని ఇలా పాఠశాలను నిర్మింపబడుతుంది. పాఠశాలను పర్యవేక్షణ పొందగలుగుతాము, చేసుకోగలుగుతామని చెప్పని మనం ఆలోచించక తప్పదని చెప్పండి.
आश्चर्य सदानंद गौड़ गुजर मन सारी गई शास्त्र मंडलों अभव तो वाले सूचन तो तक लेवर असल प्रमोशन भर्ती चुस्त ఇదే ఆశ్చర్యమే చెప్పంటున్నా. ఉమ్మడి రాష్ట్రం ఏదైతే ఉందో మనం ప్రమోషన్లు వీళ్ళు భర్తీ చేసుకోవడం మనకు ఇబ్బంది కావచ్చు. ఇబ్బంది ఇబ్బంది ఉండకూడదు అని చెప్పంటున్నా. వీళ్ళు ఇబ్బంది ఉండకూడదు. టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి వీళ్ళు ఈ ప్రమోషన్ ప్రక్రియ పూర్తి అయితేనే కానీ మనం ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసుకోలేము. ఎక్కడ ఎన్ని ఖాళీలు తెలియాలని చెప్పంటే ప్రమోషన్ ప్రక్రియ పూర్తి చేయబడాలని చెప్పని అసలు ఉపాధ్యాయ నియామకాలు నింపేసి వీళ్ళు కలిసి 2 సంవత్సరాలకి ఏదైతుందో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ నిలిచిపోవటానికి చివరి ప్రమోషన్ కారణం చూపెట్టింది. ప్రమోషన్ ఏదైతే జోనల్ విధానం అని చెప్పండి. ఇప్పుడు జోనల్ విధానం అనేది ఇప్పుడు ఇంత 370 గురించి చెప్తున్నా. వాస్తవం చెప్పండి, నా అదేమిటో ఎవరికి అర్థమే కాదు చెప్పండి. జోనల్ విధానం రూపొందించేటప్పుడు వీళ్ళు ఉపాధ్యాయ సంఘ నాయకులను ఉద్యోగ సంఘ నాయకులను ఎందుకంటే దీని పట్ల ఏదైతుందో అనుభవం గల వాళ్ళు భవిష్యత్తు దాని పరిణామాలను ఎదుర్కొనే వాళ్ళు ఏదైతుందో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు భావి విద్యార్థులు కాబట్టి దీంతో మీరు సలహాలు సూచించగలుగుతారు. మరి డిజైనర్ మీతో సమావేశం ఏర్పాటు చేసి మీరు సూచన తీసుకోవడం జరిగింది అనేది మాకు పాలన మెరుగైన రీతిలో పొందడానికి అధికార వికేంద్రీకరణ డెఫినెట్లీ ఇది వెల్కమ్ చేశారు. మనకు ఉన్న 10 జిల్లాలు ఏదైతుందో 33 జిల్లాలు చేసుకోండి. మరి 33 జిల్లాలు చేసుకున్నప్పుడు మీరు జోనల్ విధానం రూపొందించుకునేటప్పుడు ఒక కరీంనగర్ జిల్లా ఉంటే కరీంనగర్ జిల్లాలో స్థానిక తనిదాన్ని ఉమ్మడి జిల్లా పరిగణలో మనం రూపొందించుకుంటాం. ఉద్యోగస్తులే కానీ ఉపాధ్యాయులే కానీ భద్రీల సందర్భంగా కానీ మెరుగైన విద్యా బోధనని కానివ్వండి, ఒక సంవత్సరం జగించిన తర్వాత ఇంకో సంవత్సరం కరీంనగర్ చదివింది తర్వాత ఒక సంవత్సరం ఇంకెవడో సిరిసిల్లో పెద్ద పెళ్లి కూడా చదువుకునే అవకాశం. ఈ జోనల్ సిస్టమ్ లోపల ఏదైతుందో మీరు కరీంనగర్ జిల్లా వీళ్ళ పాలనా సౌకర్యం కొరకు వికేంద్రీకరణ చేయటం సమంజసమైన కానీ ఈ జోనల్ ఏదైతుందో ఒక ఉమ్మడి కరీంనగర్ జిల్లా 3 జోన్లు అయినా వీళ్ళ బాసర జోన్ ఒక దిక్కు, సిరిసిల్ల రాజన్న జిల్లా ఒక దిక్కు, కాళేశ్వరం జోన్ ఇంకో దిక్కు. ఇవి ఎక్కడి పోతున్నామో ఇప్పుడు తెలియని పరిస్థితి అని చెప్పట్టుండే. నాకు ఇప్పటికి గుర్తుంది బహుశా కమ్మరిపేరు మండలం అనుకుంటా, భీమవరం మండలం ఒక ఉపాధ్యాయురాలు ఏదైతుందో ఆమె బాసర జోన్ నెక్కి గ్రామం ఏదైతుందో బాసర జోన్. ఈ బదిలీ ప్రక్రియ లోపల ఏదైతుందో ఆమె కామారెడ్డి జిల్లాలో ఇక్కడ గాంధార మండలం ఇక్కడ నుంచి పిల్లల చదువు ఇక్కడ ఆమె ఉద్యోగం అక్కడ భర్త దుబాయ్ మస్కోడ్ ఇక్కడ బయట ఉన్నాడు విదేశాలు. ఆమె పిల్లలు దూరం కాలేక బాబు చివరి బల్వర్ మరణం పాలైందా బల్వర్ మరణమే చూసే కేవలం ఈ జోనల్ విధానం పట్ల ఈ రూపం చేయటంలో ఏదైతుందో స్పష్టత లేకపోవడంతో ఈ 370 జీవులు తొలగింది. మల్టీ జోన్ మీరు మల్టీ జోన్ ముందు జోనల్ ఏదైతుందో ఉమ్మడి కరీంనగర్ జిల్లాను విడదీయకుండా కరీంనగర్ రాజమండ్రి ఒక జోన్ పెట్టండి, నిజామాబాద్ మీద ఒకటి పెట్టేసేయండి, వరంగల్ ఖమ్మం ఒకటి పెట్టండి, నల్గొండ మాయకొండ ఒకటి పెట్టండి, హైదరాబాద్ నగరం ఒకటి పెట్టండి. మీకు 5 జోన్లతో ఏదైతుందో మొత్తం ప్రక్రియ మనం చేసుకుంటామని చెప్పట్టుండే. అప్పుడు ఎవరికి ఇబ్బంది కలగకపోతుంది. మల్టీ జోన్ మీరు హైదరాబాద్ మహబూబ్ నల్గొండ రంగారెడ్డి ఒకవైపు పెట్టండి, 4 జిల్లాలు 2 జోన్లు ఈ 3 జోన్లు ఇంకోవైపు పెట్టండి, మల్టీ జోన్ ప్రక్రియ కూడా అయిపోతుంది. సింపుల్ లాజికల్ కన్ఫ్యూజన్ లాజికల్ కన్ఫ్యూజన్ జాగ్రఫికల్ గా ఏదైతుందో మనం తెలంగాణ పట్టాన్ని ముందు పెట్టుకుంటే దీన్ని రూపొందించవచ్చు. మరి దేవుళ్ళ చెప్పని మార్చిందా ఏంటో తెలియదు కానీ ఇవాళ అప్పటికి ఇప్పటికి ఏదైతుందో బాబు ఇక్కడ మా ఒక కార్పొరేటర్ వాయిస్ మీకు తెలుసు అనుకుంటా, అమ్మాయి అక్కడ కాళేశ్వరంలో భర్త రాజంలో పడ్డది
భూపాల్ పాల్ భూపాల్ వెళ్ళబడి నేను చెప్పండి అమ్మాయి అసలు ఏం చేయాలనుకోవాలి అధికారం పార్టీ పాపం ఏం చేసే పరిస్థితి లేదు స్పౌస్ బద్రీలు భార్య భర్తలకు ఒకే చోట ఉద్యోగ అవకాశం కల్పించడం ఇది కనీస మానవత్వ ప్రక్రియ ఇక రాజ్యాంగ నిబంధనల దానికంటే కూడా మానవత్వ ప్రక్రియ అని చెప్పట్టుంది ప్లస్ స్పౌస్ కూడా మనం అమలు చేయబడలేకపోవడంతో ఉద్యోగస్తులు ఎగని ఉపాధ్యాయులు ఎగని ఎంత సమస్యలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో దయచేసి గమనించండి ఇప్పుడు విద్యాశాఖ మంత్రి డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ కూర్చొని ఆల్ దిస్ కెన్ బి సార్టెడ్ అవుట్ ఆల్ దిస్ కెన్ బి సార్టెడ్ అవుట్ మరి ఎందుకు దాని పట్ల మనం దృష్టి కేంద్రీకరించలేకపోతున్నామో నాకైతే తోచడం లేదు ఇదేనా కానీ వీళ్ళ మన ఊరు మనబడి దట్ ఈస్ ఎ గుడ్ థింగ్ పాఠశాలని మెరుగైతే తీర్చిదిద్దాలి మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలి ఈ మొత్తానికి ఏదైతుందో కార్యక్రమాలు రూపొందించారు మంజూరు ఇచ్చిండ్రు మరి ఎక్కడ నిర్మాణం అవుతుంది ఎక్కడ కావడం లేదని మాత్రం ఇప్పుడు తెలుస్తలేదని చెప్పాలి అంతకుముందు ఏదైతుందో ఎమ్మెల్యేలకి శాసనసభ్యులకే కానీ శాసన మండలి సభ్యులకే కానీ ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద మౌలిక సదుపాయాల కల్పనకు మాకు 3-3 కోట్ల నిధులు ఇచ్చింది మేము కూడా సంబరపడ్డాము ఎక్కడ ఊళ్ళో పండి పోతే ఏదైనా టాయిలెట్ లేదంటే 4 లక్షలకి టాయిలెట్ కట్టేయచ్చు ఏదో పని చేయొచ్చు పాపం ఎమ్మెల్యే పరిస్థితి ఇంకా ఇబ్బందికరంగా ఉందని చెప్పి అంటున్నాను మాది కాదు సరే మేమంటే ఏదో చుట్టం సుప్పులు ఎక్కుంటాం వంద 10 రోజులు పర్యవేక్షణ ఉండాలి వాళ్ళ పని నిజంగా ఇబ్బందులు ఈ 3-3 కోట్లని తీసి ముద్ద పెట్టి మన ఊరు మనబడి చెప్పని మాకు సంబంధం లేదు ఎమ్మెల్యేలకు సంబంధం లేదు ఎవరికి సంబంధం లేదు అసలు ఏ ప్రతిపాదన ఏ మంజూరైంది అది ఏ స్థాయిలో ఉన్నది ఎవరు తెలియదు ఇప్పుడు అరికిన టాయిలెట్స్ మినిమం నీట్ మినిమం నీట్ టాయిలెట్స్ టాయిలెట్ నిర్వహణ మినిమం నీట్ అండర్ యూ హ్యావ్ స్కావెంజర్ ఫెసిలిటీ మీకు సాధ్యం కాదు అక్కడికి ఇచ్చేది మనం 2000-3000 ఇస్తాం ఒక ఆసరా పెన్షన్ అబ్బా సరిగా చెప్పిన ఒక ఆసరా పెన్షన్ బీడీ కార్మికులకు ఎట్లయితే మీరు పెన్షన్ ఇస్తున్నారో ఆ స్కావెంజర్ కూడా ఒక పెన్షన్ పెట్టేస్తే అయిపోతుంది పాఠశాలకు ఒక స్కావెంజర్ స్కావెంజర్కి ఒక ఆసరా పెన్షన్ మెయింటైన్ అయిపోతుంది సర్పంచ్ అది చూసుకుంటారు పోని చెప్పంటే ఆ సర్పంచ్ ఏదైతుందో ఉన్న పారిశుద్ధ్య కార్మికుల వేతనం చెల్లించలేక ఇద్దరు వేతనంతో మనం 3 పెట్టుకుంటాం తల 8500 అమ్మా ఇద్దరు పేరిట వేతనం 8500 వస్తాయి ఇద్దరితో 12 కాబట్టి ఇంకో ఎక్స్ట్రా పెట్టుకుంటుంది ఈ ఇద్దరు ఇంత 3 వస్తాం అందరికెళ్ళి ఒకరిని మీకు పంపాలి మీరు పొద్దున్న లేస్తే సర్పంచ్ ఫోన్ కొట్టాలని సర్పంచ్ ఫోన్ ఆఫ్ పెడతాడు లేకుంటే మంచి డీఎస్ చూస్తానికి సోమవారం పంపిస్తా అని చెప్పాలి వాటర్ ఫెసిలిటీ వెల్ మినిమం నీడ్ మినిమం నీడ్ పెద్ద ఆర్థిక భారం ఏది కాదు ఈ అంశం అని చెప్పి పెద్ద ఆర్థిక భారం ఏది కాదని చెప్పండి నేను బోధన ఆంగ్ల మాధ్యమం ఇవాళ ఎందుకంటే భవిష్యత్తు ఆంగ్లంతో ఉంది ఇలా ప్రైవేట్ పాఠశాల వైపు మంత్రులు విద్యార్థులు అని అంటే మోస్ట్లీ ఆంగ్ల మాధ్యమం చెప్పని చెప్పాలి తప్పదండి మన పాఠశాలలు కూడా ఆంగ్ల మాధ్యమంలో బోధన మనం ప్రవేశపెట్టగలిగినట్టే మనం కూడా పాఠశాల బలోపేతం చేసుకోవచ్చు భావనతో మనం ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేసుకుందాం అని చెప్పాలి దానికి కావాల్సిన బోధన సదుపాయాన్ని క్రియేట్ చేసుకోవాలి అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఉపాధ్యాయులకు ఆంగ్ల మాధ్యమంలో బోధన కావాల్సినటువంటి తర్ఫీదు మన వాళ్ళంతా కూడా క్వాలిఫైడ్ చెప్పలేమని చెప్పి నేను భావించాను కానీ మధ్యలో గ్యాప్ వచ్చింది కాబట్టి ఏదైతుందో ఆ బోధన కావాల్సినటువంటి కొంత తర్ఫీదు ఇస్తే అయిపోతుంది ఏది లేకుంటే ఏదైతుందో ఆంగ్ల మాధ్యమం చెప్పినాక పిల్లలు తల్లిదండ్రులు ఏదైతుందో ఆంగ్ల మాధ్యమం పట్ల న్యాచురల్గా కొంత మనకు ఆసక్తి ఉంటాయి వాడు ఇంగ్లీష్ మీడియంకి అయితే తెలుగు మీడియంకి అయితే వాడు దానికి అయితే దీనికి అయితే ఇవన్నీ కూడా ఏం చేసే పరిస్థితి లేకుండా అయిపోతుందని చెప్పట్టు
గతంలో కాలేజీ సంబంధించి విద్యా వాలంటీర్ వ్యవస్థ ఉండేది. ఇప్పుడు 20,000 ఐ థింక్ రైట్ 20,000 ఖాళీలు ఉంటాయి. సీఎం గారు కూడా ఏదైతుందో మన ప్రత్యేక సమావేశాలలో నువ్వు ఉపాధ్యాయ పుస్తాన్ని భర్తీ చేస్తాను అందరూ కూడా సంతోషపడ్డాం. ట్రైన్ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఏదైతుందో మాకు ఉద్యోగ అవకాశాలు వస్తే పోస్ట్ భర్తీ అయితే చెప్పి అందరూ భావించారు. సంవత్సరాల తర్వాత టీచర్స్ క్వాలిఫైడ్ ఏదైతే టెట్ ఎగ్జామ్ నేను నిర్వహించండి. టెట్ ఎగ్జామ్ నిర్వహించగానే సరే టెట్ అయిపోయింది మాకు నోటిఫికేషన్ వస్తుంది. టెట్ అయింది నోటిఫికేషన్ లేదు అంతర్గత విద్యా వాలంటీర్ కొనసాగించవచ్చు. ఇప్పుడు విద్యా వాలంటీరింగ్ వ్యవస్థ లేదు. సార్ నియామకం ప్రక్రియ ఇప్పుడు చేపట్టినాకనే అది విద్యా సంవత్సరానికి అందదండి. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఏదైతున్నదో ఈ బోధన లోపల ఉండేటువంటి యొక్క ఈ వ్యత్యాసాలు మనకు ఉండగా ఇబ్బందులు సమస్యలు భరించాల్సిందే. నేనేమి కనీసం భవిష్యత్తు కోరండి కానీ ఆ ఉపాధ్యాయ నియామక ప్రక్రియ అనేది ఏదైతుందో చెల్లదండి. అంటే ఇంత లోపభూయిష్టంగా విధానం కొనసాగుతుంది కదా అని చెప్పంటే దీని మన యూనియన్స్ మీరు ఐక్యవేదిగా రూపొందించాలని అనుకుంటున్నాను. ఐక్యవేదిక మీరు ఒకటి మన ఉపాధ్యాయుల సమస్యలు మీరు మీ టీఆర్సీ కానీ టీఏ కానీ టీఏ కానీ మీ సమస్యలు ఉన్నాయి. విద్యార్థుల భవిష్యత్తు కొరకు ఏదైతే విద్యా విధానం పట్ల మీరు మీకుండేటువంటి యొక్క బాధ్యత నిర్వహణ అనేది ప్రధానంగా నేను భావిస్తాను. ప్రతి ఉపాధ్యాయ సంఘం అనేది దాని పట్ల దృష్టి కేంద్రీకరిస్తాం. అప్పుడు మన కూడా ఒక తృప్తి ఉంటాయి, మన కూడా ఒక తృప్తి ఉంటాయి. ఎప్పుడు ఏదైతే ఉందో రేపు అన్నిటి పోయి అంత ఉపాధ్యాయులు బాధ్యత చేస్తామని చెప్పంటే ఉపాధ్యాయులు ఏమేమి బాధ్యతలని కూడా ఆలోచించాలి. విద్యా విధానం పట్ల ఇంతవరకు మనం స్పష్టత ఇయ్యలేమో ఉపాధ్యాయులు బాధ్యత చేసేటువంటి అవకాశం లేదు అని చెప్పండి. అది 1,000 వస్తున్నట్టుంది, 3,000 లేదా 1,000 3,000 లేదు అని నిజంగానే వాళ్ళకి ఇట్లా పని చేయగలుగుతారు ఏమి చెప్తున్నా కానీ కనీస పని కనీస వేతనం 1,000 రూపాయలు హండ్రెడ్తో ఒక కుక్ ఒక హెల్పర్ ఏదైతుందో మరి మన ఏంటంటే భవిష్యత్తు మీద ఆచరిస్తుంది. మాకు ఎన్నడిగా ఏదైతుందో ఉద్యోగం శాశ్వతం కాకపోతుందా పర్మనెంట్ అనే ఒక ఆశతలో చేస్తుంది తప్పని కూడా చేస్తుంది కదా. పరిస్థితులు ఒక్కటి చెప్పండి ఏదైనా కానీ ఇవాళ మీరు ముఖ్యంగా మీరు ఈ పెన్షన్ స్కీమ్ అనేది ప్రధాన ప్రభుత్వం మీద కూడా పెద్ద భారం పడుతుందని చెప్పి నేను భావించాను. మీ సిపి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్కి వెళ్ళి ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కు కన్వర్ట్ చేయడం అనేది ఇప్పుడు అన్ని మీరు ఎవరి దగ్గర పెట్టినో డబ్బులు ఏమైతుందో అబద్ధత మనం చోటు చేసుకుంటుంది, అబద్ధత చోటు చేసుకుంటుంది. మన భవిష్యత్తు పట్టడానికి ఏం కాబోతుంది అని చెప్పి కొన్ని రాష్ట్రాలు మార్చినాయి. ఆల్రెడీ మన పంజాబ్ మార్చింది, రాజస్థాన్ మార్చింది, కొన్ని రాష్ట్రాలు మార్చినాయి. మన రాష్ట్రం కూడా ఈ పెన్షన్ విధానాన్ని ఏదైతుందో ఓపీఎస్ మాత్రంతో తక్షణమే ప్రభుత్వంపై పడేటువంటి భారం ఏమి తక్షణమే ప్రభుత్వంపై పడే భారం ఏముండదు చెప్పంటున్నాను నేను. ఉద్యోగం విరమణ ఇప్పుడు 58,000 61 3,000 వచ్చి ఇది మన కోరి మనం కోరుకున్నామా లేకుండా ప్రభుత్వం ఇచ్చింది ఏకపక్షంగా అనేది తెలియదు. కానీ ఏదైతుందో ఇది మనం సంతోషపడదామా లేకుంటే అరే మాకు అడగకుండా ఇంటి కాకుండా రిటైర్ అయ్యాక 4 రూపాయలు చేతికి వస్తే ఇంకా బిడ్డలుగా చేస్తూ ఇల్లు కట్టుకుని ఏదో కూడా చేస్తున్నారా ఇప్పుడు ఎటు కాకుండా అయిపోయినందుకు కూడా ఆలోచన కొంతమంది లోపల చెప్పట్టున్నాయి. ఈ 60% వయసు పెద్దలతో అసలే నిరుద్యోగ సమస్య పెరిగిపోతుందని చెప్పారంటే ఇలా నీదున్న అట్లే స్టాగ్నెంట్ అయిపోతే చిందుడికి అయితే ఖాళీ ఏర్పడాలి కదా. మన పిల్లలే వాళ్ళు ఎవరు ప్రజలు కూడా భయపడుతున్నారు గౌరవిస్తున్నారు అని చెప్పారంటే ఈ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు అమ్మ చెప్పట్టున్నా. ఎందుకంటే ఉద్యోగ సంఘం మీసారి స్వామినాథన్ ఉండే డైరెక్ట్ సీఎం గారిని అడవడానికి ఎమ్మెల్యే కన్నా మంత్రి కన్నా టైం దొరుకుతూ దొరుకుతుంది కానీ వాకింగ్ ఇంటర్వ్యూ ఉంటుండే ఆయన స్వామినాథ్. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.
ఇప్పుడు పరిచయం లేదని చెప్పి అంటున్నాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోని పాలన ఒక ప్రజాస్వామ్య యుద్ధంగా కొనసాగుతుందని చెప్పి భావిస్తున్నారు. ఆ విధంగా కొనసాగవలసిన ఒక బాధ్యత ఉన్నది. అప్పుడు మాత్రమే మనం ఆశించిన ఒక ఫలాలు ఫలితాలు పొందగలుగుతాం చెప్పండి. ఒక సంవత్సర కాలంలో ఒక పిల్లవాడు ఒక మంచి వాతావరణంలో స్వేచ్ఛ బోధించడం ఒక ఉపాధ్యాయుని బలవంతంగా రుద్దడం మాత్రం తప్పుగా మా ఉపాధ్యాయ వర్గం అంతా భావిస్తూ మీరు కూడా ఈ విషయంలో ప్రత్యేకంగా మరి ఈ విషయంలో ప్రభుత్వంతో మాట్లాడవలసిందిగా కోరుతూ అదొక్కటే కాదు చెప్పేసి కొట్టాలి కమిషన్ గారు ఇచ్చినటువంటి సందేశం ఆ ఏదైతే ఉన్నదో మరి దాన్ని తుంగలో కొట్టి ఇవాళ ప్రభుత్వాలు ఈ విధంగా అది కేంద్ర ప్రభుత్వం ఖండిస్తూ తప్పుపడుతూ మరి తప్పుపడుతూ మా ఎస్సీయు గౌరవ ఎమ్మెల్సీ గారు మన సమావేశానికి వచ్చి వారు మాట్లాడి వెళ్ళారు. ఇలాంటి ఎమ్మెల్సీ మాట్లాడే అవకాశం శాసనమండలిలో మన ఎమ్మెల్సీ లేకుండా పోయిందని బాధ. వారి నోరు ఎవరు కట్టారని ఇంకొక బాధ. వారికి నోరేమో పడిపోయిందని ఇంకొక బాధ. ఇది ఈ పరిస్థితి దుస్థితి. చాలా మాట్లాడుకున్నాం ఈ శాసన మండలిలో మాట్లాడే వక్తల గురించి. మరి శాసన మండలి ఏర్పాటు చేయడంలో 1952 శాసన మండలి ఏర్పాటు చేసుకున్నాం. మొదట శాసన మండలిలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా మొదటి దఫాలో కాళోజి నారాయణరావు గారు ఉపాధ్యాయ ఎస్సు ఎమ్మెల్సీగా గెలిపోయారు. అంటే అప్పట్లో మనం పుట్టలేదు కాబట్టి తెలియకుండా వచ్చు, కానీ పెద్దలు చాలా బ్రహ్మగారు అంటే వాళ్ళందరూ కూడా చెప్పగలుగుతారు. శాసన మండలి ఇట్లే ఉండాలో ఇట్లా మాట్లాడాలని తీరు రూపకల్పన చేయించిన ఈ ప్రాంత ఉపాధ్యాయ ఎమ్మెల్సీ వీపీ రాఘవాచారి గారు 60 నుంచి 78 వరకు 3 పర్యాయంలో ఎమ్మెల్సీగా వారు పనిచేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా విచిత్రం ఏంటంటే వారి పదవీ కాలం అనంతరం చనిపోయే నాటికి సొంత గృహం లేదు, సొంత ఇల్లు లేదు. అంతే ఇంట్లో నల్లగొండలో ఫెవర్ హాస్పిటల్ పక్క సందులో చనిపోతే అంత్యక్రియలు చేసే పరిస్థితి లేదు. ఇది టీచర్ ఉపాధ్యాయ ఎస్టీ ఎమ్మెల్సీ చరిత్ర. మరి అలాంటి సందర్భం ఆ రోజు హైదరాబాద్ లో ఉన్న ఉపాధ్యాయ మిత్రులు సంఘ కార్యకర్తలు తలా విరాళాలు వేసుకుని అంత్యక్రియలు చేశారు. ఆ తర్వాత 2000 రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. తర్వాత వెంటనే చనిపోగాలి. అదే సందర్భం ఈరోజు మిత్రులు చెప్తున్నారు. మరి విపి రాఘవాచారి గారు హెడ్ మాస్టర్ గా ప్రస్తుత జనగాం జిల్లాలో హెడ్ మాస్టర్ ప్యానెల్ హెడ్ మాస్టర్ ఇక రాష్ట్ర సంఘ నిర్ణయం మేరకు వారిని ఒప్పించి వారిని ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా అప్పుడు చేయించడం జరిగింది. ఆ రోజు ఆయన యొక్క నెల జీతం హెడ్ మాస్టర్ నెల జీతం 300 రూపాయలు 300 రూపాయలు. ఆ రోజు ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీల వేతనం ఎంత ఉంటుంది అనుకుంటారు మీరు? 1000 ఉండొచ్చా? 1200 ఉండొచ్చా? 10000 ఉండొచ్చా? అంచనా ఆ రోజు 140 రూపాయ 140 రూపాయలు ఎమ్మెల్సీ వేతనం. ఎవరైనా 300 వేతనాన్ని వదులుకొని 140 రూపాయల వేతనానికి వస్తారా? 150 రూపాయల వేతనం ఆ రోజు. ఇది ఎస్టీయూతో పోటీ చేసి గెలిచి 3 పర్యాలు చేసే ఎమ్మెల్సీ ఘన చరిత్ర. ఇది సంఘం కొరకు వారు చేసిన త్యాగం ముందు మేము చేసింది ఏమి గొప్ప కాదు. మాకు ప్రభుత్వం ఓటీ ఇస్తుంది పనిచేస్తున్నాం, వదులుకొని పనిచేయట్లేదు. అన్ని వదులుకొని వారు పనిచేశారు. జీతం వదులుకున్నారు, కుటుంబాన్ని వదులుకున్నారు, అన్ని వదులుకొని
రోజులకు ఎమ్మెల్స్ అంటే సమావేశాలకు వచ్చి చప్పట్ కొట్టి మీటింగ్ లో పోయేది కాదు. ఆ రోజు వీపీ రాఘవాచారి తాలూకా స్థాయిలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేవారు, ట్రైనింగ్. ఇప్పుడు మనం ఇస్తున్నాం ట్రైనింగ్, డిపెప్పిస్తున్నాం, అభ్యర్థిస్తున్నాం, శిక్షణ ఇంకా చేస్తున్నాం, సామర్థ్యాలు బాగా పెంపొందిస్తున్నాం మనం. ఆఖరి ఎఫ్ఎల్ అని పేరు. ఇంకా హై స్కూల్ లో కూడా వస్తుంది ఎఫ్ఎల్ వచ్చే సంవత్సరానికి. చెడగొట్టడానికి ఇది ఒక అవకాశం, చక్కటి అవకాశం. మన ఊరి మనబడి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక మీద ఆ నిధులు కేటాయించి పాఠశాలలో సకాల సౌకర్యాలు నేను మా ఎస్సీఐటి పత్రికం విద్యాశాఖ మంత్రి పత్రికం నష్టం చేశారు, బాగుంది, బ్రహ్మాండంగా ఉంది, మంచి చక్కగా చేశారు. అలాంటి పరిస్థితుల్లో అన్ని పాఠశాలల మౌలిక సదుపాయాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించి పాఠశాల మౌలిక సదుపాయాలకు కృషి చేయాలని కోరుతున్నాం. అదే సందర్భంలో చాలా చాలా చిన్న సమస్య స్కావెంజర్స్, చాలా చిన్న సమస్య, కానీ ముఖ్యమంత్రి గారికి తప్పుదో పట్టించిందే విద్యాశాఖ. విద్యాశాఖ కార్యాలయం నుంచి మన డైరెక్టర్ గారు ఇంతకుముందు అందులో వచ్చే డబ్బులు 2500 రూపాయలు అంటే 66 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వము ప్రాథమిక పాఠశాల నుంచి ఉన్నత పాఠశాలకు లైబ్రరీ పుస్తకాలకు 66 కోట్లు కేటాయించేవాడు. 66 కోట్లని గణేష్ గారి గారు మంత్రి వర్గంలో ఉన్న సందర్భంలో అధికారులందరూ కూర్చోబెట్టి ఈ డబ్బులని స్కావెంజర్స్ ఇవ్వడానికి మొదటి దఫ 3500 రూపాయలు ఇచ్చారు. ఆ తర్వాత సంవత్సరం నుంచి 2500 ఇచ్చారు, అంటే స్కూల్ ఎక్కువైనా. ఆ డబ్బులు ఆ రకంగా ఇచ్చే సందర్భంలో ప్రస్తుతం ఉన్న గౌరవ డైరెక్టర్ గారు శ్రీ దేవసేన గారు ఫైల్ పెట్టింది మన సెక్రటరీ గారికి 26 కోట్ల రూపాయలు కేంద్రం ఇస్తున్న డబ్బులు, ఆ నిధులు ఒక పొద్దు కింద ఇస్తే ఇంకొక పొద్దు కింద ఖర్చు పెడుతున్నాము అని ఫైల్ పెట్టింది మన ప్రస్తుతం ఉన్న విద్యాశాఖ సెక్రటరీ గారు. కన్నా ముందున్న రిటైర్ అయిన సెక్రటరీ గారు ఆమె రిటైర్మెంట్ ఉంది, ఓకే అని సంతకం పెట్టడం జరిగింది. ఆ సంతకం పెట్టిన తర్వాత ఫైల్ విద్యాశాఖ మంత్రి గారు సీఎం పంపారు. మరి సీఎం గారు పంపారు, సీఎం ఏమంటాడు, కింద నుంచి నువ్వు అని వస్తే నువ్వు అని పెడతా సీఎం, సీఎం నేను తప్పనులా. ఇప్పుడు ఎట్లా చేయాలి సార్ అని మాట్లాడితే ఆయన ఒకటే మాట్లాడు, గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీలకు ఒక ఉత్తర్వులు ఇవ్వండి ఇచ్చిన సందర్భంలో వెంటనే అని ఇచ్చారు. కానీ ఇంతవరకు పనికొస్తుందో ఏందని. అదేవిధంగా అమ్మ నాన్న తర్వాత అటువంటి ఒక గొప్ప స్థానం, అమ్మ నాన్న వీడిన తర్వాత అటువంటి ఒక గొప్ప ఒడి, గురువుల ఒడి బడి, విద్యాలయాలు ఆలయాలతో సమానం. మరి అటువంటి గురువులు దైవంతో సమానం. అటువంటి గురువుల సంఘమైనటువంటి అతి ప్రాచీన సంఘం ఎస్టీయు సంఘం ఈరోజు 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా జగిత్యాల మున్సిపల్ కౌన్సిల్ నుంచి జగిత్యాల పట్టణ ప్రజలందరి పక్షాన కూడా హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఉపాధ్యాయులు అయ్యారు, పెద్దవాళ్ళు, నేను చిన్నారని ఏం మాట్లాడాలో తెలియదు. మీరు మంచి వక్తలు, మరి నాకు మైక్ ఇచ్చారు. జస్ట్ మీ అందరికీ, మా ఆత్మీయులందరికీ శుభాభినందనలు తెలియజేయడానికి నేను వచ్చాను. కానీ ఈ శుభ సందర్భంలో ఒక చిన్న విషయం, ఇందాకే సదానందమ్మ గారు చాలా చక్కటి విషయం చెప్పారు. ఎందుకంటే జగిత్యాల ఆధ్వర్యం, మున్సిపల్ ఆధ్వర్యంలో ఒక 16 స్కూళ్ళు, మరి మామూలు స్కూళ్ళు కూడా కాదు, 16 స్కూళ్ళు ఏవైతే బడుగు బలహీన వర్గాలు, మైనారిటీ వర్గాలు నివసించేటటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి స్కూళ్ళే మన బస్తీ మనబడి కార్యక్రమం కింద మొదటి విడతలో సెలెక్ట్ అవ్వడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వారు ఇలా చదవాలన్న నిజంగానే అంటే ప్రారంభోత్సవం కూడా జరిగి, శంకుస్థాపన జరిగి, వాటి పనులు కూడా చక్కచక్క జరుగుతూ ఉన్నాయి. 16 స్కూళ్ళు గాంధీనగర్ ఏరియాలో బుడిగ జంగాల కాలనీ, బీద ప్రజలు నివసించేటటువంటి ప్రాంతాలు, టిఆర్ నగర్ ఏరియా, మైనారిటీ ఏరియాస్, ఇవన్నీ కూడా మరి ఎప్పటికప్పుడు కూడా నేను విద్యాధికారులతో కలిసి వాటి పనులను కూడా పరిశీలిస్తూ ఉన్నాము. మొన్నటికి మొన్న ఉర్దూ మీడియం, తెలుగు మీడియం ప్రాథమిక పాఠశాలలు కూడా ప్రారంభించుకొని ఉన్నాము. అంటే చక్కటి వసతులు, మౌలిక వసతుల కల్పన అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం, బేసిక్ నీడ్ అవి. మరి అది ఉంటేనే విద్యార్థులు చక్కగా చదువుతారు. మీరు అక్కడ స్పెండ్ చేసేది కూడా మ్యాక్సిమం లైఫ్ టైంలో మీరు విద్యాలయాల్లోనే ఉంటారు, మీకు కూడా చక్కగా పనిచేసుకునేటటువంటి అక్కడ సౌకర్యం ఉంటుంది. వాటర్ సప్లై అనేది, డ్రింకింగ్ వాటర్ సప్లై అనేది, ఎలక్ట్రిసిటీ అనేది, క్లాస్ రూమ్స్, కిచెన్ షెడ్స్, ఇవన్నీ కూడా ఎంతో చక్కగా నీట్గా, మరి ఆ పనులు కూడా నాణ్యవంతంగా జరిగే విధంగా కూడా మంచి సర్క్యులర్ కూడా అందించడం జరిగింది ప్రభుత్వం నుంచి. మీరు అందరూ చూసే ఉంటారు, ఇంత ఇంత సిమెంట్కి ఇంత కలపాలి, ఇసుక అనేటువంటి బేసిక్ థింగ్స్ని కూడా అందులో చక్కగా ముద్రించి ఒక సర్క్యులర్ బుక్ కూడా ఇవ్వడం జరిగింది కాంట్రాక్టర్స్కి, అధికారులకి కూడా.
మరి అంత సునిశ్చితమైన దృష్టి సారించి పనులను ముందుకు తీసుకెళ్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. మరి ఎప్పటికప్పుడు కూడా మేము పనులను పరిశీలిస్తూనే ఉన్నాము. మరి ఈ సందర్భంగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. చిన్న చిన్న ఇష్యూస్ మొన్నటి వరకు పాఠ్య పుస్తకాలు కొంత లేటుగా వచ్చాయన్నారు మీ అందరికీ తెలిసిందే. ఇంతకు ముందు అంటే తెలుగు మీడియం ఉండేది, సరే ఇంగ్లీష్ మీడియం ఉండాలి సపరేట్ ఉండేది, కానీ ఈ బుక్కులు ఎంత బాగా వచ్చాయంటే అసలు బేసిక్ లెర్నర్స్ కూడా, బేసిక్ ఇంగ్లీష్ లెర్నర్స్ కూడా ఈజీగా నేర్చుకునే విధంగా, బిగినర్స్ కూడా నేర్చుకునే విధంగా చక్కగా తెలుగు ఇంగ్లీష్తో ప్రింట్ అయి వస్తాయి. నుంచి ఉన్నాము మేము, ఇప్పటికీ కూడా మీతో పాటు ఉంటామని మరొక్కసారి తెలియజేస్తూ ఇచ్చేసినటువంటి గురువులందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రాష్ట్ర అధ్యక్షులు జ్ఞాపకం తెలియజేస్తుండగా, ఎస్టీ అనేది స్వతంత్రానికి ఉన్నప్పటి నుంచి, దాదాపు నిజాంలు మనం పరిపాలిస్తున్నప్పటి నుంచి కూడా ఈ యొక్క సంఘం అనేది మీ యొక్క ఉపాధ్యాయుల హక్కుల కోసం అనేక పోరాటాలు చేసి అందులో దాదాపు కొన్ని హక్కులను సాధించిన ఘనత ఎస్టీయుది. కాబట్టి అంత ఘనత ఉన్న, అంత చరిత్ర ఉన్న ఎస్టీయు మరి ఇప్పుడు కూడా ఈ యొక్క ఐక్య వేదిక, మనం అందరం కూడా ఒక యూనిటీగా ఐక్యంగా ఉండి మన సమస్యలు తీరని వాటికి ఏ ప్రభుత్వం ఉన్నా దానికి కృతజ్ఞత చెప్తూ, మరి మనిషికి కోరికలు అనంతం అని చెప్పేసి నేను సోషల్ ఒక సబ్జెక్ట్ ఉంటే ఆమె చదువుకునేదాన్ని. ఎప్పుడైనా ఉద్యోగులకు కావచ్చు, ఎవరికైనా కావచ్చు, ఏ పదవి ఉంటే ఏ పదవిలో ఉన్న వారికి కావచ్చు, ఉద్యోగులకు కావచ్చు, పిల్లలకు కావచ్చు, మనిషి జీవితమే కోరిక, ఆశ జీవిత కోరికలు అనేవి ఇన్ఫినిట్. కాబట్టి ఆ విధంగా మనం చర్చించుకోవడానికి ఒక సదావకాశం ఈ యొక్క వేదిక. కాబట్టి ఈనాడు విచ్చేసిన ఎస్టీయు కుటుంబ సభ్యుల పక్షాన మరి సమస్యలకు పరిష్కారానికి వేదికగా మమ్మల్ని గౌరవంగా ఆహ్వానించినటువంటి హరికిరణ్ గారు జీపీఎం విషయం చెప్పడం జరిగింది. దాన్ని గతంలోనే వారు ఇచ్చిన దాన్ని మరి ఏ సమస్యతో వచ్చినా కూడా దాన్ని పరిష్కరించాలి అని ఒక ఆతృత ఉంటుంది. ఎందుకంటే టీచర్లు మేము చదువుకున్నప్పుడు ఆ స్థాయి నుండి ఈ స్థాయికి వచ్చినాము, ఎవరైనా కూడా ఈ స్థాయిలో కూర్చోరంటే మీ చెప్పిన ఒక విద్యని చెప్పేసి దాన్ని పరిష్కరించడంలో ముందు వరుసలో ఉండాలని చెప్పేసి ఒక ఆతృత మాకు తప్పకుండా ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో కూడా మేము ముఖ్యమంత్రి గారికి మరి మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి తెలియజేసిన వెంటనే మరి వచ్చింది అన్న నేను తప్పకుండా దాన్ని అయ్యే విధంగా ప్రయత్నిస్తానని చెప్పేసి తెలియజేస్తూ, మరి ఈనాడు ఆనాడు సమయ కేంద్రంలో ఉన్నప్పుడు టీచర్లందరూ కూడా పిఆర్సీ పెరగాలని చెప్పేసి కొట్లాడిన విషయం చూస్తాం. మరి ఆనాడు ఎప్పుడు పెరిగిన పిఆర్సీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 40% పెరిగింది. మళ్ళీ దాని తదనంతరం మొదటికి ఉన్న లాస్ట్ మార్చ్ కన్నా ముందు మళ్ళీ 30% పెరిగింది. దాదాపు 70% పిఆర్సీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏర్పడ్డది, అదందరూ కూడా గర్వంగా చెప్పుకోవాలని చెప్పేసి మా ఉపాధ్యాయ బృందానికి అందరికి కూడా తెలియజేస్తున్నాం. మేము చెప్పే కన్నా మీ మనసులో ఉన్నది. ఇంకొక విషయం ఏంటంటే భర్తకు భార్య ఇద్దరికి ఉద్యోగాలు వస్తే ఇద్దరు చెరుకు దగ్గర ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి. మరి వాళ్ళు ఎప్పుడు కలుస్తారు అని అంటే కలిస్తే మహా అంటే సమ్మర్లు. కాబట్టి ఒక దగ్గర ఉండి ఉద్యోగం చేసుకునే వెసులుబాటు ఉండకపోయేది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారికి అన్ని సమస్యలు తెలిసిన ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి దాన్ని కూడా బదిలీలు ఇద్దరు ఒక దగ్గర ఉండే విధంగా కొంతవరకు దాదాపు చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వాన్నే అని చెప్పేసి గర్వంగా చెప్తున్నాం. ఎందుకంటే మా దగ్గర కూడా మా శాసనసభ్యులు వాళ్ళందరూ ఉన్నప్పుడు కూడా చాలామంది ఇక్కడ అక్కడ ఇంతకుముందు పొరపాట్లు ఉన్నాయి చేయాలి అని చెప్పడం జరిగింది. అవి కూడా చేస్తూ మరి ఇద్దరిని ఒక దగ్గర ఉండి ఉద్యోగం చేసుకునే విధంగా చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్న కొంతమంది అనుకుంటుంటారు కాబట్టి స్టేజ్ కింద ఉన్నవాళ్ళు మరి చేసిన విషయాలు చెప్పగలపది ఒప్పుకోగలపది ఇప్పుడే కోరికలు అనంతం అని కూడా చెప్పిన సదానంద గౌడ్ గారు కూడా చెప్పారు కొన్ని విషయాలు తప్పకుండా మరి ఏ విషయమైనా కూడా చర్చించుకొని అన్నీ చేసే ఇంకా కూడా ఇది చేస్తే బాగుంటుంది తప్పకుండా నేను ఈ స్కాలేజర్ల విషయంలో ఏకీభవిస్తున్నాను తప్పకుండా కూడా. కానీ ప్రతి స్కూల్కు ఓపెన్ చేసిన తర్వాత స్కావెంజర్ అనేది చాలా అవసరం. టీచర్ కానీ పిల్లలు కానీ వచ్చినప్పుడు మరి ఆ గదిని శుభ్రంగా ఉంచి అక్కడ ఉన్న టాయిలెట్స్ పరిశుభ్రంలో స్కావెంజర్స్ ఉండాలని చెప్పేసి ఇది మాత్రం తప్పకుండా ఉండి తీరాల్సిందే. ఒక ఇల్లు పరిశుభ్రంగా ఉంటే ఆ ఇల్లు వాళ్ళు ఏ విధంగా వేసుకుంటారో, మరి బిజీ ఉన్నవారు ఒక వర్కర్ని ఏ విధంగా పెట్టుకుంటారో, మరి గుడి లాంటి ఈ యొక్క స్కూళ్ళల్లో కూడా ఉండాలని చెప్పేసి దాన్ని తప్పకుండా నేను గతంలో కలెక్టర్ గారు ఉన్నప్పుడు కూడా చెప్పినాం. ఇక్కడ ఏదో డిస్టిక్లో
ఒక కలెక్టర్ గారు ఈ విధంగా అనౌన్స్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న వేరే టీజీఎస్ లేబర్ గారు దానికి అనుసంధానం చేసి పెట్టుకోవడం జరిగింది సార్. మరి మన దగ్గర కూడా ఆ విధంగా అవకాశం ఉంటే మన స్కూళ్ళల్లో మన జైత్యాల జిల్లా పిల్లలు మన బిడ్డలు చదువుతున్నారు కాబట్టి అది చేయాలని చెప్పేసి వారికి విన్నవించడం జరిగింది. మరి మేడం అక్కడి నుంచి జీవో వస్తే మేము చేస్తామన్నారు. తప్పకుండా ఈ విషయాన్ని మాకు ఏ విధంగా అయినా వీడియో కాన్ఫరెన్స్లో సప్త ఇంద్రారెడ్డి గారు వీరు హరీష్ రావు గారు కొన్ని కాన్ఫరెన్స్ తీసుకున్నప్పుడు మా జిల్లా పరిషత్ చైర్మన్తో సమీక్ష తీసుకున్నారు. ఏదైనా కూడా ఇవన్నీ చేసినా కూడా స్కావెంజర్లను నియమించాలని చెప్పేసి జడ్పీటీసీల జిల్లా పరిషత్ సభ్యుల పక్షాన కూడా జడ్పీ చైర్మన్లు అందరం కూడా విన్నవించడం జరిగింది. జిల్లా పరిషత్ అన్ని స్కూళ్ళు కూడా మన సమక్షంలో ఉంటాయి కాబట్టి ఆ విధంగా మీకు స్కావెంజర్ల విషయంలో మరొక మారు కూడా మేము ప్రయత్నిస్తాం అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ మరి మన ఊరు మనబడే కార్యక్రమం అనేది చాలా వినూత్నమైన కార్యక్రమం తీసుకున్నారు. దాన్ని ఎవరు తొందర వేస్తే వారికి డబ్బులు ఇస్తాం కలెక్టర్ గారి అకౌంట్లో ఉన్నాయి అవన్నీ కూడా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎక్కడా కూడా విద్యా వ్యవస్థను నీరుగార్చే ప్రయత్నం గతంలో సమైక్యేంద్ర చేసినా కూడా ఈనాడు ఒక్కొక్క రంగాన్ని అసాధ్యమైన సుసాధ్యం చేసుకుంటూ ఈరోజు వ్యవసాయ రంగం తీసుకున్నా దాని తర్వాత విద్యారంగంలో మార్పులు తీసుకురావాలని మన ఊరు మనబడి కావచ్చు ఒక కాలంలో దాదాపు 1000 పైన గురుకులాలు ప్రారంభించడం కావచ్చు సన్న బియ్యం కావచ్చు అది మీకే తెలుస్తుండే గతంలో దొడ్డు బియ్యం పురుగుల బియ్యం ఉండుండే అది ప్రత్యక్షంగా మీరు చూస్తున్నారు. ఇప్పుడు టీచర్లు కూడా తినాలని ఒక నియమ నిబంధన పెట్టడం జరిగింది. మరి ఒక చైల్డ్ పై ఈరోజు 125,000 పెట్టి గురుకులాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారికి ఇది ఒక ఖర్చులా కాకుండా మరి ఒక పెట్టుబడి రాబోయే తరము రాబోయే పిల్లవాడిపై ఒక పెట్టుబడిలాగా భావించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను మార్పు చేయడంలో ప్రయత్నిస్తూ ఉంది. మరి మా యొక్క ఉపాధ్యాయుల పక్షాన కూడా ఏ సమస్య ఉన్నా మరి వచ్చిన దాన్ని కూడా వారికి కృతజ్ఞతగా ఉంటూ ఏ సమస్య ఉన్నా కూడా తప్పకుండా మీ పక్షాన మీ అందరి పక్షాన కూడా మీకు గౌరవ శాసన మండలి సభ్యులు ఉంటారు వాళ్ళతో కలిపి మా జిల్లా పరిషత్ చైర్మన్గా ఈ జిల్లాకు ఉన్న మా గౌరవ శాసన సభ్యులు మంత్రివర్యులో అందరితో కూడా మీకోసం మేము అండగా ఉండి తప్పకుండా మీకోసం ప్రయత్నిస్తామని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా ఉద్యోగుల పాలిట ఉంటుందని చెప్పేసి ఏ వర్గాన్ని కూడా వదిలిపెట్టదు అందరూ కూడా ఆనందంగా ఉన్నప్పుడే బాగుంటుందని చెప్పేసి పలుమార్లు సీఎం గారు సంబోధిస్తూ ఉంటారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే నిధులు నియామకాలు అని చెప్పేసి మీరు అందరూ కూడా తెలంగాణ ఉద్యోగంలో పాల్గొన్నవారే కాబట్టి అందరూ కడుపు నింపే వరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎప్పుడు కూడా విశ్రమించరు అందరి బాగు కోసమే పనిచేస్తారు. మేమందరం కూడా మీకోసమే కట్టుబడి ఉండి ఎప్పుడు కూడా ఎల్లవేళలా మీకోసం అండగా ఉండి పనిచేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇక్కడికి ఇన్వైట్ చేసినటువంటి జిల్లా అధ్యక్షులకు వేదిక పైన వారికి వేదిక ముందున్న పెద్దలందరికీ మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ జై హింద్ జై తెలంగాణ థ్యాంక్ యూ. మంచి ప్రపోజల్ మేడం గారిది జడ్పీ చైర్పర్సన్ గారిది కానివ్వండి తర్వాత సెమినార్స్ నిర్వహించడం కానివ్వండి అకాడమిక్ సైడ్లో చాలా వారు ఎస్టీ సంఘ బాధలుగా కృషి చేశారు. మరి వారు మనతోటి 75 సంవత్సరాల వేడుకల్లో పాల్పంచుకోవడం నిజంగా చాలా శుభ సందర్భం. మరి వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడ దాకా విచ్చేసినందుకు. అలాగే గౌరవనీయులు ఎస్టీయు సీనియర్ కార్యకర్త ఇక్కడే మన నేరేడులో కూడా పీహెచ్ఎల్గా పనిచేసినటువంటి అలాగే డీసీపీ సెక్రటరీగా విశేష సేవలు అందిస్తున్నటువంటి గౌరవనీయులు అలాగే హెడ్ మాస్టర్ అసోసియేషన్ గంగా సహకారాలు యూనియన్ ఉన్నాయండి అలాగే మీరు కూడా హెచ్ఎంగా మరి విశేష సేవలు అందిస్తూ ఉన్నారు ఈ సందర్భంగా మీకు ఆత్మీయ సన్మానం.